మంచి నీని సౌకర్యం కూడా అర్థం ఎక్కడి కంటే వచ్చారు. ఇది తెలుపు వంకారండి, ఎందుకంటే దీంట్లో డై ఉంది. అదా రాధా, చూపించడానికి నీ డబుల్ తెల్లదనం. కేవలం రాబిన్ లిక్విడ్ లో తెల్లదనాన్ని వెతికి తెచ్చే అతి శక్తివంతమైన అల్ట్రా మెరీన్, తలతలనిచ్చే ఫ్లోరసర్ ఉన్నాయి. రాబిన్ లిక్విడ్ బ్లూ, డబుల్ తెల్లదనం, డబుల్ నమ్మకం. కళాశాలలో ఇప్పటి వరకు ఎన్నో రకాల పెయింటింగ్స్, బొమ్మల తయారీ లాంటి వాటిని ఎన్నింటిగా చూసాం. ఈనాటి కళాశాలలో మీ ఊహా చాతుర్యానికి పదును పెట్టే రీతిలో కొన్ని బొమ్మల్ని మనకు అతి సాధారణంగా దొరికే వస్తువులతో, ఎందుకు పనికిరావని పారేసే వస్తువులతో ఎలా తయారు చేసుకోవచ్చో మత్తుకి కొన్ని చూపిస్తాం. మరి శ్రద్దగా గమనించి మీరు కూడా ఇలాంటి వాటిని మరికొన్నింటిని తయారు చేసుకోవచ్చేమో ఆలోచించండి. ఓకే, మీరు చూస్తున్న ఈ అందమైన ఒంటెల ప్రయాణపు బొమ్మ సీతాఫలం గింజలతో తయారు చేశారు. సాధారణంగా రకరకాల పండ్లను తిని గింజలు పారవేస్తూ ఉంటాం. ఈనాటి నుండి ఎలాంటి గింజలనైనా పారవేయకండి. వాటితో ఇలాంటి ఎన్నో రకాలైన బొమ్మలు తయారు చేసుకోవచ్చు. సీతాఫలం గింజలతో ఈ బొమ్మను ఎలా తయారు చేశారో విందాం. కార్డ్బోర్డ్పై మంచి బ్యాక్గ్రౌండ్ క్లాత్ను అంటించి ట్రేసింగ్ పేపర్ సహాయంతో బొమ్మను గీశారు. ఏ బొమ్మనైనా తీసుకోవచ్చు. ముందుగా జరీదారంతో అవుట్లైన్స్ను అంటించి లోపలి భాగమంతా ఇలా వరుస క్రమంలో సీతాఫలం గింజల్ని అంటించారు. డెకరేషన్ కోసం బొమ్మల్లోని కొన్ని భాగాల్ని చెక్కపూసలతో ఉపయోగించారు. అలాగే ఇసుకలో నడుస్తున్నట్లుండటానికి ఇసుకను కూడా అంటించారు. బొమ్మ డిజైన్ను బట్టి మరికొన్ని రంగుదారాలు, ప్లాస్టిక్ పూసల్లాంటివి అంటించి కండ్లకు, ముఖానికి, ఒంటెలను పట్టుకెళ్తున్న అమ్మాయి శరీర భాగాలకు రంగులు వేశారు. ఇవి వేయటానికి పెయింటింగ్ వేయటం రానక్కర్లేదు. ఏ పేపర్లోనైనా, బుక్లోనైనా మంచి బొమ్మ కనిపిస్తే దాన్ని పెద్దగా జిరాక్స్ తీయించి ట్రేసింగ్ పేపర్ సహాయంతో గీసుకోవచ్చు. ఎటొచ్చి ఇలా చేస్తే బాగుంటుందేమో అన్న ఊహాచాతుర్యం ఉంటే చాలు. ఒంటెల కార్వాన్ బొమ్మ తయారు చేయటానికి ఉపయోగించిన వస్తువులు సీతాఫలం గింజలు, జరీదారం, చెక్కపూసలు, అంటించడానికి కావలసిన జిగురు, కార్డ్బోర్డ్, బ్యాక్గ్రౌండ్ క్లాత్, ఇసుక, ఎంపిక చేసుకున్న రంగులు. సో మీరు ట్రై చేయండి. మరి అదే పద్దతిలో తయారు చేసిన మరో రకం గింజల పెయింటింగ్. ముబ్బిలునికే ఈ పిల్లికూలల్ని సుబాబుల్ గింజలతో తయారు చేశారు. వెదురుచూపులతో మనవైపే చూస్తున్న ఈ పిల్లి పిల్లల్ని కూడా ఒంటెలలాగే తయారు చేశారు. కావలసిన సైజు కార్డుబోర్డును తీసుకుని బ్యాక్గ్రౌండ్ క్లాత్ అంటించి ట్రేసింగ్ పేపర్ సహాయంతో బొమ్మను గీసుకుని ముందు అవుట్లైన్స్ కు జరీదారాన్ని అంటించారు. అటు తర్వాత సుబాబుల్ గింజల్ని అంటించారు. కండ్ల దగ్గర, ఇతర ప్రదేశాల్లో మన ఇష్టం వచ్చిన రీతిలో రంగులతో బొమ్మను అలంకరించి ఫ్రేమ్ చేయిస్తే
ఆ బొమ్మ ఎంత అందంగా తయారైందో మీరే చూస్తున్నారు కదా. ఈ బొమ్మను తయారు చేయడానికి కావలసిన వస్తువులు సుబాబుల్ గింజలు, జరీదారం, కార్డ్బోర్డ్, బ్యాక్గ్రౌండ్ క్లాత్, అంటించడానికి జిగురు, డ్రాయింగ్ ట్రేస్ పేపరు. అందాల బొమ్మ ఈ చిన్ని గుమ్మ. ఈ పెయింటింగ్ ను కూడా గింజలతోటే తయారు చేశారు. గింజంతా ఎర్రగా ఉండి కొద్దిగా నలుపు కలిగి ఉండే గురుగింజ గింజలతో తయారు చేశారు ఈ బొమ్మను. మొదటి రెండు బొమ్మల మాదిరిగానే ఈ బొమ్మ తయారీ కూడా. మరి కళాసృష్టికి పనికిరాని వస్తువు ఏవైనా ఉంటుందంటారా? ఇవే కాదు, ఎలాంటి గింజలను ఉపయోగించైనా రకరకాల బొమ్మలు ఒరిజినల్ కలర్స్ తో తయారు చేసుకోవచ్చు.